హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ఎడిట్స్ నేను మీ బాబీ ఈరోజు ఈ వీడియోలో మంచి బ్యూటిఫుల్ ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డిజైన్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఫొటోస్ లేదా మీకు నచ్చిన వ్యక్తుల ఫొటోస్ పెట్టుకొని అద్భుతంగా అయితే స్టేటస్ క్రియేట్ చేసుకోవచ్చు నేను యూజ్ చేసిన ఫైల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు కూడా ఈ విధంగా ఎడిట్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్ మాస్టర్ ప్రో యాప్ అయితే కంపల్సరీగా ఉండాలి మీ దగ్గర కైన్ మాస్టర్ యాప్ లేదా లేదా ఓల్డ్ వెర్షన్ ఉన్నా నేను న్యూ వెర్షన్ కైన్ మాస్టర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి ఇప్పుడైతే డెమో చూద్దాం డెమో చూసిన తర్వాత ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ కాపీరైటింగ్ షో వల్ల నేను పూర్తి సాంగ్ను అయితే వినిపించట్లేదు కానీ నేను ఇదే అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి లేదా మీకు నచ్చిన వేరే సాంగ్ సాంగ్ ఏదైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఏ విధంగా ఎడిట్ చేయాలో నేర్పుతాను ఫ్రెండ్స్ ఏ విధంగా ఎడ్ చేయాలో నేర్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పాలమండి మీకోసం కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తాను కైన్ మాస్టర్ ఎడిటింగ్ అలైట్ మోషన్ ఎడిటింగ్ పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్ ఫ్లిక్సార్ట్ ప్రో ఎడిటింగ్తో పాటు మీ ముందుకు వస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఎడిటింగ్ నేర్చుకుందాము మీరు కైన్ మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ విధంగా ఉంటుంది ప్లస్ ప్యాట్ యాప్ చేసే సిక్స్టీన్ ఇష్యూ నైన్ రేషన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసి ఫస్ట్ నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని అయితే ఇక్కడికి తీసుకోండి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను మీరు అక్కడి నుంచి అయితే తీసుకోండి ఈ విధంగా టెంప్లెట్ని తీసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి ఇంకొక ఫ్లవర్స్కి సంబంధించిన ఇమేజ్ అయితే ఇచ్చానో ఆ ఇమేజ్ని కూడా తీసుకోండి మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను ఆ ఇమేజ్ ని కూడా తీసుకొని ఈ విధంగా తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి రైట్ మార్క్ ఇవ్వండి మళ్ళీ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి మీ ఇమేజ్ మీద క్లిక్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి మల్టీప్లై మీద క్లిక్ చేసి రైట్ మార్క్ ఇవ్వండి దీన్ని ఎండింగ్ వరకు డ్రాక్ చేసుకోండి అంటే థర్టీ సెకండ్స్ వరకు డ్రాక్ చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి మీరు ఇప్పుడు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ తీసుకోండి ఈ విధంగా వారి ఇమేజ్ తీసుకొని ఏం చేస్తారంటే క్రాపింగ్ సెలెక్ట్ చేసుకోండి క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని మాస్క్ మాస్క్ మీద క్లిక్ చేసి షేప్లోకి వెళ్ళిపోయి సర్కిల్ షేప్ తీసుకోండి తీసుకొని కొంచెం ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆ సర్కిల్లో వచ్చేలా పెట్టుకోండి ఇమేజ్ని పర్ఫెక్ట్గా ఆ సర్కిల్లో వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకోండి నేను చూపిస్తున్నాను కదా సేమ్ అదే విధంగా మీరు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకుని ఏం చేస్తారంటే కిందకి బ్లెండింగ్ లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇవ్వండి దీన్ని కూడా థర్టీ సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఈ విధంగా థర్టీ సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకుని రైట్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి ఐ లవ్ యూ బంగారం అని ఒక పిఎంజీని ఇచ్చాను ఆ పిఎన్జిని కూడా ఇక్కడికి తీసుకోండి ఈ విధంగా ఇక్కడ పెట్టుకోండి కొంచెం పెద్ద పెద్ద చేసి ఇక్కడ పెట్టేసేయండి ఇక్కడ పెట్టుకుని దీన్ని కూడా థర్టీ సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఎక్స్టెండ్ చేసుకొని కి వచ్చేసేయండి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోయండి ఫ్లవర్స్ అయితే ఇచ్చాను రెడ్ ఫ్లవర్స్ వాటిని తీసుకొని చిన్నగా చేయండి బాగా చిన్నగా చేసి రొటేట్ చేయండి రొటేట్ చేసి పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి ఈ విధంగా కొంచెం చిన్నగా చేయండి చిన్నగా చేసి కొంచెం రొటేట్ చేసి పర్ఫెక్ట్గా ఈ విధంగా ఇక్కడ పెట్టుకోండి దీన్ని కూడా థర్టీ సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఎక్స్టెండ్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మంచి సాంగ్ను అయితే ఇచ్చాను ఆ సాంగ్ని కూడా తీసుకోండి ఆడియో మీద క్లిక్ చేసేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఈ విధంగా సాంగ్ని కూడా తీసేసుకొని ప్లస్ మీద ట్యాప్ చేసినట్లయితే సాంగ్ అక్కడికైతే ఇంపోర్ట్ అయిపోతుంది ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎవరి అయినా రావాలి రాయాలి అనుకుంటే టెక్స్ట్ తీసుకోండి లేయర్ మీదకి వెళ్ళిపోయి టెస్ట్లోకి వెళ్ళిపోయి వారి నేమ్ అయితే రాసుకోండి నేనైతే ఎగ్జాంపుల్గా అమ్మో అని తీసుకుంటున్నాను అమ్మో అని తీసుకొని కొంచెం పెద్ద చేసి ఫస్ట్ దానికి ఒక కలర్ ప్రొవైడ్ చేయండి నేనైతే గ్రీన్ కలర్ ప్రొవైడ్ చేశాను సో ప్రొవైడ్ చేసి ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకొని ఏలోకి వెళ్ళిపోయి మీకు నచ్చిన ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళిపోండి కిందకి వెళ్ళిపోయి దీనికి అవుట్లైన్ అని ఉంటుంది అవుట్లైన్ ఎరువులు చేసుకొని అవుట్లైన్ కూడా ఒక కలర్ ఇచ్చేసేయండి ఈ విధంగా అవుట్లైన్ కూడా కలర్ ఇచ్చేసేయండి కలర్ ఇచ్చేసి స్టిక్ మార్క్ ఇచ్చేసేయండి మీరు అది ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ పెట్టుకోండి నేనైతే అక్కడ అని పర్ఫెక్ట్గా ఉంటుందని అక్కడైతే పెట్టాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకసారి అయితే ప్లే చేసి చూసుకోండి ఒకసారి ప్లే చేసి చూసుకోండి చూశారు కదా చాలా అద్భుతంగా అయితే వచ్చింది మీరు కూడా ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి రెజల్యూషన్ సెవెన్ ట్వంటీలో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ థర్టీలో పెట్టుకొని బిట్ రేట్ ఫోర్ వరకు పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్